పవన్ ఫ్యాన్స్ కు ముద్రగడ సీరియస్ వార్నింగ్ ముద్రగడ పద్మనాభం అంటేనే క్రేజ్ ఉన్న నాయకుడు ఆయన ముఖ్యమంత్రిగా చేసారా దేశాలు ఏలారా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు ఆయనకు ఉన్న కమిట్మెంట్ నీతి నిజాయితీయే కొలమానంగా అంతా చూస్తారు ఆయన తాను కాపులకు మాత్రమే ప్రతినిధిని అని చెప్పుకున్నా కూడా అందరి వారు అయ్యారు అంటేనే ఆయన హద్దులను దాటిన ప్రేమను జనాల నుంచి సంపాదించుకున్నారని అర్థం చేసుకోవాలి ఇక కాపు ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుని ముద్రగడ బహుజనుల నేతగా మారేందుకు చూస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతా ఒక్కటి కావాలంటూ ఈ మధ్యనే ఒక బహిరంగ లేఖ రాసి సంచలనం రేపారు ముద్రగడ లేఖ ఏపీ రాజకీయాలలో పెద్ద ఎత్తున కలకలం రేపింది అదే టైంలో ఆయన ఎటువైపు ఎవరివాడు ఆయన ముందున్నది ఎవరు వెనుకున్నది ఎవరు అన్న చర్చ కూడా వాడివేడిగా సాగుతోంది దాని కారణం ఏపీలో ఇప్పుడున్న రాజకీయ వాతావరణమే వైసీపీ అధికారంలో ఉంది విపక్షంలో ఉన్న టీడీపీ అధికారం చేపట్టాలని ఉవ్వుళ్ళూరుతోంది జనసేనను దగ్గరకు తీసుకుని మరోమారు పవర్లోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ముద్రగడ బహుజన ఫ్రంట్ అన్నది విపక్షంలోనే కలవరం రేపుతోంది అన్నది వాస్తవం వైసీపీ వర్సెస్ టీడీపీ అంటేనే రాజకీయం పండుతుంది వైసీపీ యాంటీ ఓటింగ్ అంతా వచ్చి టీడీపీ కూటమి బుట్టలో పడుతుంది అయితే మధ్యలో ముద్రగడ వచ్చి బహుజన ఫ్రంట్ పేరిట విపక్షం ఓట్లలో తీస్తే ఖచ్చితంగా అది వైసీపీకే మేలు చేసేలా ఉంటుంది అయితే రాజకీయాలలో ఈ లెక్కలు బాగా తెలిసిన వారంతా ముద్రగడ అధికార పక్షాన్ని రక్షించడానికే అలా రంగంలోకి దిగారని అనుమానిస్తున్నారు అదే టైంలో ముద్రగడ ఈ రోజుకి చంద్రబాబుని బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు ఇక ఆయన కాపు ఉద్యమాలు చేసినదంతా టీడీపీ హయాంలోనే దాంతో ముద్రగడ ఈ ప్రకటన చేయగానే ఆయన మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారట ముద్రగడను విమర్శిస్తూ చెలరేగిపోతున్నారట దీంతో ముద్రగడ మరోమారు బహిరంగ లేఖ రాశారు ఆయన ఈసారి ఒక హెచ్చరికను ఇచ్చేలాగానే లేఖ రాయడం విశేషం నేను ఇలాంటి వాటికి భయపడతానా అంటూ గర్జిస్తున్నారు నన్ను సోషల్ మీడియాలో బండబూతులు తిడుతూ పోస్టింగ్లు పెడుతున్నారని ఆరోపించారు పైగా ఆ రెండు కులాలు అంటూ రెడ్లు కమ్మలను లాగారు దాంతో చంద్రబాబు మార్క్ కాపు కమ్మ ఫార్ములాకు ఇది పూర్తిగా వ్యతిరేక ఫ్రంట్ అని అర్థమవుతోంది ఇటీవల రాజకీయాలలో నల్లటి బురద రాసుకుని ఇతరులకు అంటించడం పరిపాటి అయిందని తాజాగా రాసిన ఆ లేఖలో ముద్రగడ మండిపడ్డారు పనిచేస్తున్న వారిని దొంగలు దగాకూరలని చెప్పించడం సాధారణ అంశంగా మారిందని అన్నారు కాపులు బీసీలు దళితులు ఏకం కావాలని తాను కోరుకోవడంలో తప్పేముందని ఆయన అన్నారు ఎంతసేపు అల్పసంఖ్యాక జనాలకైనా అధికారం దక్కాలా వీరంతా పల్లకి మోసే బోయలుగా మారాలా అని ముద్రగడ సూటిగా ప్రశ్నించారు మొత్తానికి చూస్తే తాను ఎవరికీ జడిసే రకాన్ని కాదని ముద్రగడ ఇచ్చిన లేటెస్ట్ వార్నింగ్ ఎవరిని ఉద్దేశించి అని మరో చర్చ మొదలైంది అంతేకాదు ఒక లేఖ రాసి గమ్మున ముద్రగడ ఉన్నారనుకున్న వారిని నిరాశపరుస్తూ తాను రేసులో ఉన్నానని దూసుకు వస్తానని ముద్రగడ గంటా పదంగా చెప్పడంతో ఏపీ రాజకీయాలలో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి